ప్రతి మనిషి జీవితంలో శ్రమ మరియు అదృష్టం ప్రముఖ పాత్రలు పోషిస్తాయి అయితే అదృష్టం అనేది ఎవరి వెంట ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు అదృష్టం తడితే దరిద్రుడు కూడా రాత్రికి రాత్రే ధనవంతుడైపోవచ్చు అనడానికి ఈ మధ్యనే ఒక ఘటన చోటు చేసుకుంది ఉత్తరాఖండ్లోని హర్యానా ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ సంఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హర్యానాలోని రాణిసాగర్ అనే ప్రాంతంలో ఒక బిచ్చగాడు రాత్రికి రాత్రి ధనవంతుడయ్యాడు ఒక ధనవంతుడు రాత్రికి రాత్రి బిచ్చగాడయ్యాడు అసలు విషయంలోకి వెళ్తే హర్యానాలోని ఒక తండ్రి కొడుకు ఒక బిచ్చగాడిని వెతకడం మొదలు పెట్టారు ఎందుకు అనుకుంటున్నారా ఒక రోజు తన ఇంట్లో ఉండే పరుపుని తీసుకొచ్చి ఒక గుడి బయట ఉన్న ఈ బిచ్చగాడికి కొడుకు దానం చేశాడట తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత తన తండ్రి అక్కడ ఒక పరుపు ఉండాలి ఏది అని అడగక నేను దానం చేశాను అని చాలా గొప్పగా చెప్పుకున్నాడట దానం చేసిన విషయం తెలుసుకోగానే ఆ కొడుకుని కొట్టడం మొదలు పెట్టాడు తండ్రి ఎందుకు ఇలా కొడుతున్నారు పరుపు గురించి నన్ను కొట్టే అవసరం ఏముంది అని అడగక తను ఇన్ని సంవత్సరాలు సేవింగ్స్ మనీ అంతా ఆ పరుపులోనే దాచానని దాదాపు నలభై లక్షల వరకు ఆ పరుపులో పెట్టాడని చెప్పాడట దానితో షాక్ అయిన కొడుకు ఇద్దరూ కలిసి ఆ మందిరం దగ్గరికి వెళ్ళి ఆ బిచ్చగాడు గురించి వెతికారట ఎక్కడా అతను కనపడలేదు అయితే ఇలాగ జరిగిన మూడో రోజుకి అతను కనపడ్డాడట అతనిని పరుపు గురించి అడగగా కేవలం మూడు వందల రూపాయలకి ఆ పరుపుని వేరే వాళ్ళకి అమ్మేశానని చెప్పాడట ఎవరికి అమ్మావు ఏంటి అని అడగగా వివరాలేమీ తనకి తెలియదు మూడు వందలు తీసుకుని పరుపుని అమ్మేశానని చెప్పాడట దానితో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఆ పరుపు గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారట ఆ తండ్రి కొడుకులు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి